ఇరవై నాలుగేళ్ల ఓ యువ పోలీస్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుతో కుప్ప ఎంతో ఆరోగ్యంగా ఉన్న కానిస్టేబుల్ హఠాత్తుగా గుండెపోటుకి గురై చనిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది నిర్మల్ జిల్లాలో మరో పంతొమ్మిదేళ్ల యువకుడు బంధువుల ఇంట పెళ్లికొచ్చి బరాతలో డాన్స్ చేస్తూ కుప్పుకూలిపోయాడు అకస్మాత్తుగా కుప్పకూలిన యువకుని ఆసుపత్రికి తీసుకువెళ్తే కార్డియాక్ అరెస్ట్ అయిందని అతను చనిపోయాడని చెప్పారు వైద్యులు సికింద్రాబాద్ లో మరో ముప్పై ఎనిమిదేళ్ల వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుకి గురయ్యాడు ప్రైవేట్ ఉద్యోగి అయిన అతను ఒక రోజు క్రికెట్ లేదా బ్యాడ్మింటన్ ఆడుతూ బాడీని ఫిట్ గా ఉంచుకునేవాడు ఆయన గుండెపోటు రూపంలో అకాల మృత్యువు అతన్ని కబలించేసింది ఇలా వయసుతో సంబంధం లేకుండా ఇటీవల చోటు చేసుకుంటున్న గుండెపోటు ఘటనలు హఠాన్ మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి గుండెపోటుతో పలువురు సెలబ్రిటీలు సైతం హఠాత్తుగా మరణించిన ఘటనలు తీవ్ర కలకలం రేపాయి కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల నందమూరి తారకరత్న మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి దేశంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ కాలంలో క్రమంగా పెరుగుతోంది వయసుతో సంబంధం చిన్న వయసులోని చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఏదో ఒక పని చేస్తూ ఒక్కసారిగా కార్యకరస్తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి వ్యాయామం చేస్తూ ఒకరు డాన్స్ చేస్తూ మరొకరు కూర్చున్న వారు కూర్చున్నట్లే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తుంది పట్టణాని ఆనందం వచ్చినా భయాందోళనకు గురైనా గుండె కొట్టుకునే వేగం పెరగడం సాధారణం కానీ ఏ కారణం లేకుండానే కేవలం కొన్ని సెకండ్ల పాటు గుండె వేగంగా కొట్టుకోవడం తరచూ అలా జరగడం గుండెపోటు లక్షణంగా చెబుతున్నారు వైద్యులు కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుందన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి అయితే ఈ మరణాలకు కరోనాయే కారణమని చెప్పే ఆధారాలు ఏవీ లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే కోవిడ్ తర్వాత కొన్ని వారాల పాటు దాని ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందని కోవిడ్ నైన్టీన్ వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి గతంలో స్పానిష్ ఫ్లూ కారణంగా పంతొమ్మిది వందల యాబై అరవైవ దశకాల్లో గుండెపోటు ఘటనలు ఎక్కువగా నమోదైనట్లు పరిశోధనలో తేలింది మతిమరుపు ఆలోచన తగ్గిపోవడం పదే పదే మర్చిపోవడం నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కోవిడ్ తర్వాత కూడా చాలా మందిలో బయటపడ్డాయి ఆ తర్వాత వరుసగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతూ వస్తున్నాయి గతంలోనూ గుండెపోటు కేసులు ఒక్కసారిగా పెరగటంపై జరిపిన ఈ పరిశోధనల్లో ప్లూ మహమ్మారే దీనికి కారణమని తేలింది ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది చూస్తూనే ఉండండి టీవీ జనం కోసం నిజం కోసం ಪಾತನಗಳನ್ನು ಇಂದು <lightweight>